జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కారణం చే ఆయన పెట్టిన పథకాలు మాస్ లో అయితే అంటే ఎవరైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో ఇదివరకు 142 లక్షల కార్డులకి ఈ ఫలితాలు 30% అందుతున్నాయి రిమైనింగ్ 70% ఏదో ఒక కొర్రీ ద్వారా అందట్లేదు ఈయనకి ఇప్పుడు ఈ పథకాల వల్ల జరిగే మేలు అంటే జరగబోయే కీడే ఎక్కువ కానీ ఇవన్నీ రివ్యూ చేసుకొని ఈ రిఫ్లెక్షన్స్ లేకుండా చూసుకోగలిగితే పథకాలు పక్కాగా ఇంప్లిమెంట్ అయితే మళ్ళీ నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారే రేషన్ కార్డులో వీళ్ళు పెట్టిన కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ వలన 30% పీపుల్కి పక్కాగా పథకాలు చేరుతున్నాయి 70% పీపుల్కి ఏదో కొర్రీ పడి ఆ పథకాలు అందట్లేదు ఉదాహరణకి ఇంటి పథకమే తీసుకోండి సరే ఇక కోర్టులో ఉండటం వల్ల వేరే విషయమే కానీ రెండు మూడు ఇళ్ళు ఉన్నవాడికి మరో ఇల్లు వచ్చింది అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాలే ఇట్లాంటివి దాదాపు నా దగ్గర 182 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి జనరల్గా ఒక చిన్న ఆర్గనైజేషన్ మాది మా దగ్గర ఇన్ని అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఎన్ని అప్లికేషన్లు పెండింగ్లో ఉంటాయో ఆలోచించాలి అది జగన్మోహన్ రెడ్డి కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెద్దల సామాజిక వర్గం ఏదైతే ఉందో అది పోలీస్ స్టేషన్ల మీద గ్రామాల మీద పట్టు కోసం ఖచ్చితంగా ఆధిపత్యం కోసం రౌడీజం పెరుగుతుంది ఆ ఫస్ట్ సంవత్సరం ఏమీ కనపడదు కానీ రెండో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం ఎలక్షన్ ఇయర్ వచ్చే వరకు ఈ పరిణామాలు ఎలా కంటిన్యూ అవుతాయి ప్రజల్లో చైతన్యం రానంత వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఆయన పథకాల ఫలితాలు 80% వచ్చినాయి 20% అందలేదు కానీ ఆయన పెట్టిన జన్మభూమి కమిటీల వల్ల ఈ 80% ఆ 20% పూర్తిగా వ్యతిరేకమయ్యారు జన్మభూమి కమిటీలు మీరు అన్నారు ఇందాక రౌడీజం అని ఆ జన్మభూమి కమిటీలు దెబ్బ చంద్రబాబు నాయుడు గారికి కోలుకోలేని దెబ్బ 23 మందితో మిగిలాడు ఆయన మళ్ళీ ఇలాంటి పలదానమే కంటిన్యూ చేస్తే అసలు ఆ 23 మంది కూడా ఉండే పరిస్థితి లేదు ఏదైనా ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసి ప్రజలకు ఉపయోగపడే ఉద్యమాలు ఏమైనా నిర్మిస్తే తప్ప తెలుగుదేశం పార్టీ తిరుక్కోలుకునే పరిస్థితి లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి స్థానిక వైసీపీ నాయకుల నాళ్ళ మీద పెత్తందారు వేసినంతసేపు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు వాలంటీర్కి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వాలి వాలంటీర్ సొంత అభిప్రాయాలని ఖచ్చితంగా వ్యక్తం చేయగలిగిన స్వాతంత్రం ఉండాలి ఒక వాలంటీర్కి ఆ లోకల్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ పెత్తందారుగా ఉన్నప్పుడు ఈ వాలంటీర్ ఏం చేయగలడు వాళ్ళ ఆదేశాలను పాటించాలి పలానాటికి పథకాలు ఇవ్వండి పలానాటికి ఇవ్వద్దు కొర్రీలు పెట్టండి అని వాలంటీర్ల ద్వారా వీళ్ళు ఆదేశాలు జారీ చేయడం ఆ మేరకు ఆ ప్రజలకు నష్టం జరగడం ఈ వాలంటీర్ వ్యవస్థ వీక్ అవడానికి గల కారణం లోకేష్ బాబు అనే వ్యక్తి మీరు నేను సపరేట్గా ఉన్నప్పుడు మాట్లాడితే అబ్బో పెద్ద పులి మీడియా ముందుకు వస్తే అన్న బెబ్బే తెత్తా ఆయన మీడియా ముందు తన అభిప్రాయాలు వ్యక్తం చేయలేడు ఇవాళ మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ డైరెక్ట్గా జనాలకు డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేస్తున్న పథకం వాస్తవానికి లోకేష్ ఆలోచించింది నగదు బదిలీ పథకం ఇతను గత 15 సంవత్సరాల క్రితమే ఎంత విజనరీగా ఆలోచించగలిగాడు కానీ తన ఆలోచనలు ప్రజల ముందుకు తీసుకురాలని అసమర్థుడు ఆయన ఇన్నర్ పుట్టిన అవుట్పుట్ ఇవ్వలేడు ఆయన మనసులో ఉన్నది అవుట్పుట్ జనాలకు జాయిన్ చేయలేనప్పుడు నాయకుడు కాలేడు కనీసం ప్రజల్లో ఉండి ప్రజా పోరాటాలు చేయగలిగితే అని నాయకుడిగా మనగలుగుతాడు లేదంటే రోజా గారు అన్నట్టు ఆయన పప్పే ఒక చిన్న క్లారిటీ అండి ఇంగ్లీష్ మీడియం వెళ్ళపట్టాలి రెండు మెయిన్ సబ్జెక్టులే ఇంగ్లీష్ మీడియం విషయంలో సుప్రీంకోర్టు కానివ్వండి హైకోర్టు కానివ్వండి ఏ కోర్టులో అయినా ఇచ్చింది ఏంటంటే ఆప్షన్ ఇవ్వండి 1 to 5th వరకు ఖచ్చితంగా తెలుగు మీడియం ఉండాలి తెలుగు మీడియం మీన్స్ కంప్లీట్ తెలుగు మీడియం అంటలేదు సబ్జెక్టు తెలుగుగా ఉండాలి తెలుగు సబ్జెక్ట్ ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు ఇది ఆయా తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ కోర్టులో వేసి అడ్డుకోలేదు ఓ సామాన్య వ్యక్తిహతను కోర్టులో వేసాడు అయ్యా మాతృభాషకు అన్యాయం జరుగుతుంది దాన్ని కూడా కంటిన్యూ చేయండి ఇంగ్లీష్ మీడియం పెడితే నాటం ఒక తెలుగు మీడియం తప్పితే తెలుగు సబ్జెక్ట్ తప్పితే సాంస్క్రిట్ తీసుకుంటున్నారు మార్కుల కోసం హిందీ తీసుకుంటున్నారు మార్కుల కోసం తత్మా మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి ఇక తెలుగు అనేది అక్కడ నుంచి రూట్ లెవెల్లో మాయమవుతుంది నీకు తెలుగు పూర్తిగా రానప్పుడు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కష్టం సో తెలుగు ఒక సబ్జెక్ట్ ఉండటం అనేది న్యాయమే బట్ ఇంగ్లీష్ మీడియం విద్య కంటిన్యూషన్ ఉండాలి పేద ప్రజలకు అందుబాటులో ఇంగ్లీష్ మీడియం వద్ద ఉండాలి ప్రభుత్వం ఆ దిశగా తీసుకునే చర్యలన్నిటికీ కూడా సామాన్య ప్రజల నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది అట్లాగే ఈ కోర్టు తీర్పుని వేరే రకంగా అన్వయించి చెప్తున్నారు కోర్టు తీర్పు కూడా ప్రజలకు వ్యతిరేకంగా లేదు మీ ఆప్షన్ అది మీ ఇష్టం అయితే జాయిన్ చేసుకోండి లేకపోతే మానుకోండి సో ఇది టీడీపీ మీద ఇంకో పార్టీ మీద బురజల్లాల్సిన అవసరం లేదు ఇళ్ల పట్టాల విషయంలో మీరు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ కృష్ణా జిల్లా శివారు ప్రాంతాల్లో కానీ 1 ఎకరం 10 లక్షలు ఖరీదు చేసే భూమిని వైసీపీ నాయకులు స్థానిక తాబేదారులు కలిసి దాదాపు దాన్ని 4 times 40 నుంచి 70 లక్షల వరకు కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని లెవెల్ చేయడం కోసమని ఇంకో 50 లక్షలు బడ్జెట్ పెట్టి 1 ఎకరం భూమిని 120 లక్షల దాకా తీసుకెళ్తున్నప్పుడు ఒక్కొక్కడికి దాంట్లో 50 ఫ్లాట్లు వేస్తే ఒక్కొక్కడికి 6 లక్షల రూపాయలు వస్తున్నాయి
ఆరు లక్షల రూపాయలు ప్రజలకే డైరెక్ట్ ఇచ్చి స్థలాలు కొనుక్కోమన్నా సరిపోతుంది కదా, ఇంత అవినీతి జరుగుతోంది కాబట్టి దాని విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ వెళ్ళలేదు, కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళలేదు, బీజేపీ వెళ్ళలేదు. వ్యక్తులుగా వెళ్ళిన దాన్ని ఆయా పార్టీలకు అంటించడం వల్ల వైసీపీ లాపాడాలనే దుర్మార్గమైన కోణం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. వాస్తవంగా అక్కడ అవినీతి జరుగుతోంది. ఈ అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేస్తే ఆ మేరకు మంచి పేరు ప్రభుత్వానికే వస్తుంది. ఆయన కేవలం బిస్కెట్లు ఇసురుకుంటే వెళ్తున్నాడు, బిస్కెట్లు తయారు చేసే పిండి దొరకదు, ఆ మెషినరీ ఆటానికి కరెంట్ ఉండదు, ప్రొడక్టివిటీ లేనిదే నువ్వు ఆ ప్రొడక్ట్స్ పంచలేవు. మామిడి చెట్టు కాయలు ఉన్నాయి, కాయలు కోసి పంచుతున్నాడు, తర్వాత అది కాయకపోతే పరిస్థితి ఏంటి? ప్రొడక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఆదాయం లేకుండా పంపకాలు సరిపోవు. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పంచుతాడు ఆయన, తర్వాత అప్పులు తెచ్చి పంచుతాడు. తర్వాత వచ్చే ప్రభుత్వం ఒక్కొక్క తలకి 182,000 రూపాయలు అప్పు జారుతుంది. ఒక కుటుంబం మీద 5 నుంచి 6 లక్షల దాకా అప్పు ఉంటుంది ఈ సంవత్సరం ఆఖరికి. ఈ అప్పులు తీర్చాల్సింది మనము, మన పిల్లలే. జగన్మోహన్ రెడ్డి గారు తీర్చరు, వారి తాతగారు వచ్చి తీర్చరు, మనం తీర్చుకోవాల్సింది. 90% బాగాలేదు, 10% పథకాలు అందుతున్న వాళ్ళకి బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.